మేనిఫెస్టో ఎంతకంటే డబుల్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే అసలు ఇది సాధ్యమైనటువంటి ఆమెలు 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలందరూ స్కూటీలు ఇస్తారంట, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అంట, 2 లక్షలు రుణమాఫీ. సో వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి 4000 అంట. తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు లెక్కేయడం చాలా కష్టం. దాదాపు 1 కోటి మంది ఉంటారేమో. 1 కోటి ఇంటూ నెలకు 4000 4000 నిరుద్యోగ వృత్తి. ఇవన్నీ చెప్తే ఇవన్నీ సాధ్యమైనటువంటి హామీలు కాదు అనేది క్లియర్ గా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇస్తున్నటువంటి పార్టీని నమ్ముతారా, ఇస్తామన్నటువంటి పార్టీని నమ్మి ఓట్లేస్తారా అనేది కూడా మన కొంత పబ్లిక్ అట్మాస్ఫియర్ అర్థమయ్యేటటువంటి పరిస్థితుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ కొంత ఉందని ఏంటంటే కేసీఆర్ గారు వెళ్ళి బాబు గారిని కలవాలని అడిగారంట. అది కూడా ఉంది, బాబు గారు చెప్పారు నేను కలవాలనుకుంటే ఆయన కలవనీయలేదు. కేటీఆర్ చంద్రబాబు కలుస్తారా లేదంటే కేటీఆర్ బీజేపీ మాకు ఎందుకు, దానికి సంబంధించిన నాకైతే అనవసరమైన సబ్జెక్ట్. అంత భయపడుతున్నారని తెలుగుదేశం దెబ్బకి అంత భయపడిపోతున్నారని చెప్తున్నారు ఆయన. అది సరే సార్, వాళ్ళు అట్లానే పబ్లిసిటీ చేస్తేనే 23 వచ్చినాయి, ఇట్లానే ఇంకా ఎక్కువ ఓవర్ చేసుకుంటే 23లో 2-3 మిగులుతాయి. అది వాళ్ళకే మంచిది కదని నా అభిప్రాయం. పురుషోత్తం రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంటుంది అసలు? సాయిగారు అందరికీ నమస్కారం. బేసిక్ గా 2 అంశాలు, 1 కిరణ్ గారితో స్టార్ట్ చేయాలి. కిరణ్ గారికి 2 పరిమితులు ఉన్నాయి, 2 నిజాలు చెప్పారు. 2 పరిమితులు ఏంటంటే, రేపు సాయంత్రం వరకు ఎలక్షన్ జరగదు కాబట్టి మనకున్న స్వేచ్ఛ ఆయనకు కొంచెం ఉండదు నిజాలు చెప్పడానికి కూడా. 2, ఆయన గోసామహల్లో ఉన్నారు కాబట్టి నాకున్న సమాచారం అది మంచి గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం, దాని ఇంపాక్ట్ కూడా ఆయన మీద ఉంటుంది ఎందుకంటే అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి. 2 నిజాలు మాత్రం చాలా అద్భుతంగా చెప్తారు. ఒకటి ఏంటంటే, మా పార్టీ వేసిన రాజకీయ ఇంపాక్ట్ మా మీదనే పడుతున్నాడు, అది కరెక్ట్. వాడు ఏదైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజకీయం స్టార్ట్ చేసి 2 పార్టీలు ప్రత్యామ్నాయం మేము అని చెప్పి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏ దశలో ఉన్నారు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల రివర్స్ ఇంపాక్ట్ వాళ్ళ పార్టీ మీద పడ్డారు. 2 అంశం, వాళ్ళు ఒక నిజాన్ని ఒప్పుకున్నారు, మేము గెలిచే పార్టీ కాదు. 40 సీట్లు వస్తే ఇంకేం గెలుస్తారు, 60 వస్తుంది అని అంటే గెలుస్తారు, 40 సీట్లు వస్తుంది అని అంటున్నారంటే గెలిచే లిస్టులు అయితే లేదు, పోటీలో ఉన్నారు, పోటీలో ఉన్నారు. ఒకవేళ అవన్నీ కొటేషన్ కూడా 40 లాజిక్ ఫిగర్ కాదు, 60 కాబట్టి గెలిచే సీన్ లో బీజేపీ లేదు అనే ఒక నిజాన్ని అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది మొదటి అంశం. 2 అంశం, నేను నిన్న 2 రోజుల పాటు హైదరాబాద్ లో వెళ్ళాను, 2 మీటింగ్లో పాల్గొన్నాను. థియేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణలో 4-5 వేల మంది హాజరయ్యారు, అక్కడ ఉన్నాను. తర్వాత ఒక కుల మీటింగ్ జరిగింది, తెలుగుదేశానికి అనుకూలంగా అనుకోండి. ఆ మీటింగ్ సమావేశంలో పాల్గొనలేదు కానీ కలిసి వచ్చాను, వాళ్ళతో మాట్లాడి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మక్కువ చూపిస్తున్నారు తెలంగాణ ఎన్నికల పైన. నాకున్న స్టడీ మేరకు కూడా ఒక స్పష్టమైన వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఉంది. ఎందుకు ఉంది, ఏమిటి, లేదా కాంగ్రెస్ మీద స్పష్టమైన అనుకూలత లేదు. బీఆర్ఎస్ మీద ఉన్నంత స్పష్టమైన వ్యతిరేకత కాంగ్రెస్ మీద అనుకూలతగా లేదు, కానీ ఈ వ్యతిరేకత చూస్తా ఉంటే ఓడిపోతారేమో అన్నంత స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఒక స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ వస్తుందా అని అంచనా నాకైతే వచ్చాను, నా పైపైన అంచనా కావచ్చు. 2 కారణాలు నాకు కనిపిస్తున్నాయి. నేను అడిగిన వాళ్ళందరూ ఒకే కారణం ఏం చెప్తున్నారంటే, అహంకారం. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలోని కేసీఆర్ గారికి, వాళ్ళ కుటుంబానికి కానీ తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళ పరిపాలన తీరుని అహంకారం అనే పదం నేను అడిగిన ప్రతి ఒక్కరూ చెప్తాను.